మనం నేర్చుకున్న విషయం అంటే సిలువ మరణం మంగళవార దినములు మంగళవార దినములు జరిగిన సంఘటన అది ఒకసారి కూడా నేను చెప్తానండి తర్వాత మనం ముందుకు వెళ్తాం ఒకటి అధికారం గురించి ప్రశ్న అడుగుతున్నా రెండు ద్రాక్ష తోట విషయం గురించి దేవుడు చెప్పారు మత్తయి 21 లో తర్వాత ద్రాక్ష తోట గురించి మాత్రం కాక మత్తయి 21 నుండి 22 నుండి 1 22 నుండి 1 నుండి 14 వరకు ఆ విందునికి పిలవబడిన వారి గురించి రాయబడింది మూడవదే యేసయ్య దగ్గరికి వచ్చి కొన్ని మాటలు అడిగింది ఆ మాటల గురించి నేను చెప్పారు మూడవ విషయంలో అదిలో ఏది మాట్లాడుతున్నారంటే ఆ అది అడిగిన విషయం ఏంటంటే రాత్రి విషయం గురించి అడిగారు రెండవదే ఆయన అడిగిన ప్రశ్న ఆ దేవునికి స్తోత్రం దేవుడి దగ్గరికి వచ్చి అడిగినది ఏమంటే వివాహ విషయం గురించి మూడవది అడిగింది ఏమంటే దేవుని కలగ సేవించాలి అదే నేను చెప్పి చివరికి వచ్చినప్పుడు దేశు దేవాలయములో కూచబడి కాణికలేసిన విషయం గురించి నేను చెప్పారు మంగళవార దినములో జరిగిన సంగతి అదే ఈ రోజు మనం నేర్చుకున్నదేంటంటే బుధవారం రోజు జరిగిన విషయం బుధవారములు జరిగిన విషయం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న విషయం అండి బుధవారం రోజు దేవుడు ఏం జరుగుతున్నారంటే మత్తయి సువార్తలోకి మీరు రావాలి 24వ అధ్యాయము ఒకటి నుండి మూడు వరకు చదవండి ఒకటి నుండి మూడు వరకు అంటే ఇక్కడ మీరు వినండి అంటే దేవాలయముల నుంచి వెళ్ళిపించుండగా శిష్యులు అడిగారు ఎవరు శిష్యులు అంటే మీరు అది మనం తెలుసుకోవాలి ఎవరు అంటే మార్కు సువార్త 13వ అధ్యాయంలోకి రండి ఒకటి నుండి మూడు వరకు చదవండి తర్వాత చూడవలసిన విషయం భాగమేనండి బుధవారం రోజు జరిగిన సంగతి నేను చెప్పబోతున్నాను ఏటంటే యేసుక్రీస్తు దేవాలయములకే పోగుచుండగా తన శిష్యులు ఒకడు లేదు మత్తయి 24:1 ఉండగా శిష్యులు
అంటే దేవాలయములు కట్టడలు అన్ని చూపించారట. అంటే దేవాలయం చాలా మనోహరము, అందంగా ఉన్నాం. ఈ అందంగా అన్ని చూసినప్పుడు దేవుడు చెప్పిన మాట రెండో వాక్యం, మీరు ఇవన్నీ చూచితున్నారు కదా కదా రాతి మీద రాయి ఒకటేనను నిశ్చయముగా దేవుడు చెప్తున్నారు ఈ దేవాలయం ఒక రోజు ఏమవుతుంది పడద్రోయబడుతానని చెప్పారు శిష్యులకి బుధవారం రోజు. అంద చెప్పేసి ఆడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అదిల మూడో వాక్యం మత్తయి సువార్త మూడో అధ్యాయం 24 మూడో వాక్యం ఏసయ్య దగ్గరికి వచ్చి ఏకాంతములో కూర్చున్నప్పుడు అడిగారు, దేవా ఇది ఎప్పుడు జరుగుతున్నారో అని అడిగారు. ఏడే ఇదిని చెప్పబడుతున్న దేవాలయములు కూర్చున్నప్పుడే ఆడు ప్రశ్న అడిగారు. అది మత్తయి సువార్త 24:1-2 వాక్యములు ఉంది. అప్పుడు దేవాలయములు కూర్చున్నప్పుడే ప్రశ్న అడిగారు. ప్రశ్న అడిగిన తర్వాత ఏసయ్య చెప్పారు ఈ దేవాలయం ఒకరోజు పడదోయబడుతున్నారు అని చెప్పింది. ఆ దేవాలయం అందరు చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ఏకాంతంగా కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చి అడిగారు. ఎంతమంది శిష్యులు వచ్చారు అదే మరొక సువార్తని నేను చూపించారు. ఎంతమందిలో వచ్చారంటే మీరు అది 1 పీతరు 2 యాకోబు 3 యోహానా అంద్రెయోను 4 ఈ 4 వచ్చి ప్రశ్న అడిగారు, దేవా ఇది ఎప్పుడు జరుగుతుందండి? ఏకాంతంగా కూర్చున్నప్పుడే దేవుడి దగ్గరికి వచ్చి అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ కూర్చున్నారంటే యెరూషలేములకి ఎదురుగా ఉన్నా ఒలుపు కొండ మీద కూర్చి మాట్లాడుతున్నాం. ఒలుపు కొండలు కూర్చి తనకి ఎదురుగా ఉన్న దేవాలయం చూడగలుగుతుంది. ఆ ఒలుగు కొండ మీద కూర్చి యేసుక్రీస్తు శిష్యులకి రాబోబు దినములు జరిగిన సంగతి గుడికలు అందరికీ తెలియపరచున్నాం. ఈ ఒలుగు కొండ బైబిల్లో ఒక ముఖ్యమైన స్థలము. అదొక ప్రత్యేకంగా నేర్చుకునే ఒక విషయం అది ఒలివు కొండ. ఇక్కడ యేసుక్రీస్తు 3 మాటలు చెప్పింది. యేసుక్రీస్తు రాకడ గురించి 3 మాట. ఏటి 3వ వాక్యం ఒకసారి కూడా చదవండి. ఇది ఎప్పుడు జరిగిన ఒకటి ఉండు ఇది ఎప్పుడు జరిగిన ఏది అది ఇది ఎప్పుడు జరుగుతున్నది? అదే దేవుడు చెప్పిన మొదటి విషయం అంటే యెరూషలేములు దేవాలయములు పడదోయబడి యెరూషలేము నాశనమావిన విషయం దేవుడు చెప్పింది. 1 2 ఎన్ని చదవమ్మా? 2వది నీ రాకడ. హలో ఉండ గాపరేయకూడదు. 1 ఇది ఎప్పుడు జరుగును అంటే యెరూషలేం దేవాలయం యెరూషలేం ఎప్పుడు నాశనం కలుగుతున్నారంటే అది ఎప్పుడు జరుగుతున్నారు అడుగుతున్నా. 1 2 నీ రాకడ ఎప్పుడు? 3 ఈ యుగ సమాప్తి సూచనలేమి అంటే దేవునికి అడిగారు. 3 మాటలు అడిగారండి. ఈ 3 మాట దేవుడు చెప్పింది.
ఒకటి యెరూషలేములో ఉన్న దేవాలయములు పడదోయిన విషయము అది ఎప్పుడు జరుగుతున్నారు అడుగుతున్నారు రెండవదే నీ రాకడ ఎప్పుడు నీ యుగ సమాప్తి ఎప్పుడని యేసయ్యకి అడిగింది అది ఎప్పుడు సంభవించుచున్నారని యేసయ్యకి అడిగింది అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట మీరు వినాలి ఏంటండి ఆయన 23వ అధ్యాయము 38 వాక్యం చూడు 38 మత్తయి సువార్త 23:38 ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక ఒకటి దేవుడు చెప్పిందంటే నీ ఇల్లు విడువబడి అంటే శూన్యమవుతది అది యేసుక్రీస్తు చెప్పారండి నీ ఇల్లు శూన్యమైపోతానని యేసుక్రీస్తు చెప్పిందట మాట అప్పుడు ఇది ఈ ఇల్లు గురించి మూడు విషయాలు మీరు తెలుసుకోవాలి అది తెలియాలంటే మొదటి రాజుల పుస్తకములకి రావాలి మొదటి రాజుల పుస్తకం 9వ అధ్యాయం 6-7 9వ అధ్యాయము 6-7 అంటే మనకు ప్రతికిలో ఒక వాక్యం చదివితే చాలు ఆ చదవండి 6 నుండి కిందకి చదవండి అయితే మీరే గాని మీ కుమారులే గాని నన్ను వెంగాడి చుట్ట చూచి నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపగా ఇతరమైన దేవతలను పోలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీయుల ఇచ్చిన ఈ దేశములో వారిని ఊడనీయగా వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధ పరచిన ఈ మందిరమును నా సమూహములో నుండి కొట్టివేస్తాను ఇశ్రాయేలీయులు సర్వ జనులలో చెదరిపోయి సమేతగాను ఏలనగాను చేయబడుదురు ఈ మందిర మార్గమున వచ్చువారందరూ చూచి దాని చూచి ఆశ్చర్యపడి ఈసీయని యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకు ఇలాగున ఎందుకు చేసానని అడుగగా జనలిల్లుదురు ఐగుప్త దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకొని కొలిచి పూజించుచూ వచ్చింది గనుక యెహోవా కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు ఇశ్రాయేలు కీడు రావడానికి కారణం ఆరామాక్యములు దేవుడిచ్చిన కట్టలలో దేవుడిచ్చిన ఆజ్ఞలు నీ ఆజ్ఞాని అది నీ ఏం చేయలేదు పాటింపలేవు దాని వలన మీరేం చేశారు అన్య దేవతలకి సేవించారు దాని వలన దేవుడు ఏం చెప్పారంటే 7వ వాక్యం ఈ దేశము నుండి నిన్ను ఈ దేశము నుండి ఏం చేస్తాం ఉండనీయగా నిర్మూలన చేశారు రెండు నీ ఆరాధనీయ దేవాలయము పడదోయబడుతుంది అది మూడు మాట ఒకటి వారి సొంత
దేశంలో ఇల్లు పాడైపోతుంది, రెండు యెరూషలేము దేవాలయము పాడైపోతుంది, మూడు తన దేశం పాడైపోతుంది. ఈ విషయం యేసుక్రీస్తు తన మునుపే తన శిష్యులకి మాట చెప్పిందట. ఈ మాట చెప్పినప్పుడు శిష్యులకి అది అర్థమవలేదు. క్రీస్తు పూర్వం 70లో ఆగస్టు 4వ తారీఖు యెరూషలేము దేవాలయం ఏమైంది? పగలగొట్టింది. పగలగొట్టి దేవాలయమును పాడు చేశారు. ఆ దేశము నుండి, యెరూషలేము నుండి ఇశ్రాయేలు ప్రజలు 120 దేశానికి చెదిరిపోయింది. ఒకటి, ఆడి దేశం శూన్యమైంది. రెండు, తన దేవాలయం శూన్యమైంది. మూడు, తన దేశం శూన్యమైపోయింది. అంటే యెరూషలేములో ఒక్కడు కూడా లేకుండా అందరికి దేవుడు అక్కడ నుండి వెళ్ళగొట్టారు. అది కారణం ఏమంటే యేసయ్య సిలువలో మరణించినప్పుడు ఆడి చెప్పింది, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద పడినగాక అని కేకలు వేసి ఆ రక్తం తండ్రి మీదకి వచ్చింది, తన పిల్లల మీదకి వచ్చింది. అలాగా యెరూషలేములో నాశనం కలిగింది. తీతోస్ అనగా పిలవబడిన పెద్ద రాజుడు వచ్చి తన దేశం పాడు చేశారు, తన ఇల్లు పాడు చేశారు, తన దేవాలయములు పాడు చేశారు. ఇశ్రాయేలులో యూదులు శరీరములు మేక మాంసము ఎలాగా కోసి వేసినట్టుగా తన శరీర భాగము త్రోవ సైడిని కట్టారు. అది దేవుడు రాకడికి మొదటి జరిగింది. ఏది? యెరూషలేము దేవాలయము పడదోయబడింది. పడదోయబడిందండి, స్తోత్రం. ఇప్పుడు కూడా యెరూషలేము దేవాలయం ఆడి కట్టలే. ఎందుకు కట్టలేదంటే ఒకే సమయంలో రెండు దేవాలయములు భూమిని ఉండకూడదు. హలో, నేను చెప్పిన అర్థమైందా? ఒకే సమయంలో రెండు దేవాలయం అండి. మీరు చెప్పలేదు. ఒకే సమయంలో రెండు దేవాలయం ఉండకూడదట. అవును, యేసు ప్రభు మత్తయి సువార్తలో చెప్పింది, నీ పీతరు ఈ బండల మీద ఏడు. మీకు అర్థమైంది? అది మత్తయి సువార్త 16:18. హలో, ఈ ఇంటి మీద బండ మీద నా సంఘము కట్టుదురు. ఎదలగా చదువుతున్నారు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును అని చెప్పారు దేవుడు. అంటే దేవుడి సంఘం ఇప్పుడు భూమిలో ఉంది. దేవాలయం ఇప్పుడు, మొదటి దేవాలయం ఇప్పుడు భూమిలో ఉంది. అదెవరు? మనమే. అప్పుడు యెరూషలేములో ఉన్న దేవాలయం కట్టడానికి వీలు లేదు. అది ఎప్పుడు కట్టుతున్నారండి? దేవుడి సంఘము ఇక్కడ నుండి పరలోకములకి చేరిన తర్వాత యెరూషలేములో యూదుల దేవాలయం కట్టుతుంది.
అప్పుడు దేవుడు రాకడకి దేవుడు చెప్పిన మొదటి విషయము దేవాలయం మొదటి పరదోయబడుతది. రెండు, నీ రాకడ. అప్పుడు యేసయ్య రాకడ గురించి బత్తాయిలు చెప్పిన కొన్ని మాటలు మనం వింటాం. మత్తాయి సువార్త 24:3లో ఇదెప్పుడు జరిగిన అది నేను చెప్పారు. ఇదెప్పుడు జరిగినని నేను చెప్పారు. ఏది దేవాలయము ఇరిగిపోయింది, అది జరిగింది. ఇంకే ఏం జరగవలసి ఉన్నది? నీ రాకడ. ఉషా వింటున్నారా? వినబడుతున్నారా ఉషా? అనేది ఎప్పుడు చెప్పిన మాట నీ మర్చిపోకూడదండి. మొదటి దేవుడు కడిగింది, ఇది ఎప్పుడు జరుగుతుంది? అది యెరూషలేము దేవాలయమును పరదోయబడింది. రెండవదే దేవుడు చెప్పింది రాకడ. దేవుడు రాకడ గురించి ఇక్కడ రెండవ విషయంలో రాయబడింది. అప్పుడు యేసయ్య రాకడ గురించి బైబిల్ ఏం చెప్పుతున్నారో మనం చూడగలుగుతాం. దేవుడు రాకడకున్న సూచన. హలో, యేసయ్య రెండా రాకడకున్న సూచనలను బైబిల్ రాయబడి ఉంది. అది మనం ఎక్కడికెళ్ళకుండా మత్తాయి సువార్త నుండి 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకో సువార్త 21వ అధ్యాయము, ఈ 3 అధ్యాయము నుండి యేసయ్య రెండా రాకడ గురించి ఉన్న సూచన యేసయ్య చెప్పింది. ఆ సూచనలన్నీ ఈ రాత్రి కొన్ని విషయం మనం నేర్చుకుంటాం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ఆ సూచన గురించి దేవుడు చెప్పిన మాట వినండి. 4వ వాక్యం, మత్తయి సువార్త 24:4. ఎవరు? ఒకటి, దేవుడు రాకడ సమయములో ఎవడను ఏం చేయకూడదు అంటే మోసపరచు. ఇప్పుడు రెండా రాకడ సమయములు చాలా మందిలో ఏమవుతుంది? మోసపరుతుంది. కారణం 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం, ఎలాగ మోసపరుస్తుంది అది? యేసయ్య పేరు పట్టుకొని వచ్చి, యేసయ్య పేరు పట్టుకొని వచ్చి నేనే క్రీస్తు అని చెప్పుకొని అనేక మందలు మోసపడుతుంది. అది ఎందుకు జరుగుతున్నారంటే యేసయ్య రెండా రాకడ సమయములో, రెండా రాకడ సూచనలు అనగా జరిగినట్టుగా దేవుడు వాక్యములు చెప్పుతున్నది. అందుకని దేవుడు విడలారా, ఎవడైనా దేవుడు పేరు బట్టి నీ ఇంటికి వచ్చి దేవదాసుడైన కాని విశ్వాసి అయిన కాని ఏదో మాట్లాడితే అది విని మీరేంటి నీ మోసపరచకూడదు. దాన్ని బట్టి దేవుని వాక్యం బాగా తెలుసుకో. తెలియలేకపోతే మీరు మోసపడుతుంది. ఇది యేసయ్య చెప్పిన రెండో మాట మీరు వినాలి. రెండో మాట యేసయ్య చెప్పిన మత్తయి సువార్త 24:11. అనేక చాలా మంది అమ్మా, 11వ వాక్యం చాలు మొత్తం చదవడానికి అక్కర్లేదు. 11 అంటే చెప్తా, 11
అనేక అబద్ధ ప్రవర్తన అంటే ప్రవచనం చెప్పినవాడు వచ్చి మిమ్మను మోసపడతాడు. అప్పుడు మొదటినే చెప్పారు అనేకరు యేసయ్య పేరు పట్టుకొని వచ్చి మిమ్మను మోసపరుస్తది. రెండు అబద్ధ ప్రవర్తన వచ్చి కొన్ని ప్రవచనములు చెప్పుకొని మిమ్మను మోసపరుస్తది. స్తోత్రం ఆమేన్. ఎవరు గట్టిగా స్తోత్రం అందరు చెప్పండి. వాడి దేవుని స్తుతించండి. అందరికి మోసపరుస్తది. స్తోత్రం. ఎంతమందిని దేవునికి స్తోత్రం చెప్పుతున్నారండి? నాకు కూడా తెలియదండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందరికి మోసపరుస్తున్నారు. ఎవరు వచ్చి? అబద్ధ ప్రవక్తలు వచ్చి పలవల పలానా పలానా మాటలు చెప్పి మిమ్మల్ని ఏం చెప్తున్నారు? మోసపరుస్తదని దేవుడు వాక్యములు చెప్పుతున్నా. అంటే దేవుడు వాక్యముల కంటే ఆయనకి ఎక్కువ ఏంటి కావాలా? ప్రవచనం కావాలా? దేవుడు వాక్యముల కంటే ప్రవచనం కావాలి ఆయనకి. ప్రవచనం ఏంటో మీకు తెలుసా? జరగబోని సంగతిని చెప్పిన కొందరు. స్తోత్రం. కొందరు వచ్చి ఇప్పుడు చెప్తున్నా, నీ ఇంటిలో దెయ్యం ఉంటాట. దెయ్యం లేని చోట చెప్పండి. దెయ్యం లేని చోట ఉందా? విన ఎలాగ చెప్పుతున్నారట? ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలోకి రండి. పది వచనం. తొమ్మిది వచనం కూడా కలిసి చదవమ్మా. ఇంకా పదమూడవ వాక్యం కూడా చదువు. పదమూడు. అది కాదండి, పదమూడవ వాక్యం. నీ ఎవడ తామసికి నన్ను అడిగిట్టండి అమ్మో, నీ ఎన్నడూ పరగదు. నేను దిన వాయిచి పడిచిట్లేదు. దాని ముందు ఒక పదం ఉందండి, అది కలిసి చదువు. ఐ నో వేర్ యు డ్వెల్ ఎ ప్లేస్ వేర్ సాటన్ సిట్స్ అండ్ ఎంట్రోన్. మీకు ఇదొక విషయం. అమ్మా, పదిమూడు పన్నెండు నుండి చదవండి. వీరికి బైబిల్ చదవడానికి తెలియదు, ఏంటి తెలియదు. ఏంటి చెప్పారు? అంటే నీ ఎక్కడ నివాసం చేస్తున్నారు? అదే ఎక్కడ సంఘబిడలు నివాసం చేస్తున్నారు? నిన్న సాతాను కాపురం ఉన్న జరవలే, నీ ఉంటేనే దేవుని ఎరిగి ఉన్నారు. కానీ ప్రవక్తలకి తెలియదు అది.
దేవుడి బిడ్డలో ఉన్న చోటలే సాతానే అన్ని చోట్ల వస్తుంది. చర్చి లోపలికి కూడా సాతాన్ వస్తుంది. వస్తావా లేవా? అజిత్ గారు ఒకరోజు వాక్యం చెప్పారు కదా, సాతాను చర్చి లోపల కూడా వస్తుంది. సార్ సాతాను మనం ప్రార్థన చేయని చోట్ల కూడా వచ్చి కూర్చుంటున్నాం. అప్పుడు నా చెప్పిన మాట అండి, కొందరు వచ్చి అలాగ చెప్తున్నాను, నీ దయ్యం నీ శరీరములు దయ్యం ఉందని చెప్తున్నాను. ప్రవక్తలు ప్రవచన చెప్పిన దయ్యం ఉంటే దయ్యం వెళ్ళగొట్టు. అలాగ ప్రవచనం చెప్తే దయ్యములకి నియం చేయాలి. అదికి చెయ్యకుండా ఈడికి ఈడేం చేశారంటే ఆడి ఇంటికి ఏం చేశారు, ఆడి మనసుకి కలవరపడడానికి ఇలాగంటి మాట ఇచ్చి వెళ్ళిపోవడమే. సూత్రం ఎవత ప్రబోధన చెబుతున్నారు, ఎందుకంటే డబ్బులు సంపాదించడానికి, లేకపోతే ఆడికి ఒక పేరు రావడానికి. ప్రబోధనం ఇప్పుడు కూడా ఉంది, దేవుడు నిజమైన ప్రబోధనం ఉంది. అది మంచిగా శోధించి నీ దేవుడు పట్టుకో. ఆ ప్రబోధనం నిజమా లేదా అని మీరేం చేయాలి? శోధింపబడినట్టే దేవుడు వాక్యములు చెప్తున్నారు. మీరెవరు చదవలేదు? తెసలొనికి పుస్తకం ఉంది కదా, మొదటి తెసలొనికి 5:17-19:20 ప్రబోధనములు చెప్పినప్పుడు సమస్తమును పరిశీలించి మేలైన పట్టుకో. నేను చెప్పిన అర్థమవుతున్నారా? ఏసయ్య రాకడ సమయంలో చాలా మందిలో ఏమవుతుంది, మర్చిపోయారా? చాలా మందిని మోసపరుస్తుంది. అది మత్తాయి 24:4 ఏసై చెప్పింది. 2:11 ఇని మత్తాయి సువార్త 24:24 చదవండి. ఆమేన్. ఎవరెవరు వచ్చింది? ఏర్పరచిన వారండి. అది ఏర్పరచిన వారికి ఏం చేస్తున్నా? మోసపరిచిన. 3 దేవుడు చెప్పింది. ఈ 3 మాటలు వినిన కానీ కొందరు కూడా ఇప్పుడు కూడా అర్థమవ్వలే. చాలా మందిలో సేవకుడి గురించి మోసపరుస్తున్నారు. శనివారం ప్రార్థించాలి అలాగ వచ్చి ఎవరికి మోసపరు? దేవుని బిడ్డలకు వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందిన వాడి దగ్గరికి వచ్చి మోసపరుస్తున్నాం. మారు మనసు లేదు రక్షణ లేని ఆడు అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఆడు చెప్పరు. శనివారం సంఘ బిడ్డలు అలాగ వచ్చి దేవుని బిడ్డల దగ్గరికి వచ్చి కలిపిని చేసి మోసపరుచున్నారు. ఒకటి ఇంకొకటి ఏమంటే, ఏదో రోజు నీ రక్షణ పొందారు, నీలోని పాపం లేదట. రక్షణ పొందిన తర్వాత పాపం లేదా? పాపం రాదా? వస్తుంది. ఆడు చెప్తున్నా రక్షణ పొందిన తర్వాత మీ ఏం చేసినా గానీ మీలో ఏమి ఉండదు, పాపం ఉండదట.
ఏమైనా చేయగలదు ఏమైనా చేయగలవు అరగండి చెప్పుకొని కొందరు తిరుగుతున్నా నీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు జాగృత పడండి మోసపడకూడదు ఆడి చెప్పినప్పుడు ఫస్ట్ ఫస్ట్ మీట మీకే ఎలా మధురతనం తీపుగా ఉంటది మధురంగా ఉండం చివరికి ఏమవుతుంది అదే కొందరు కనకో కదా మంది మధురం దొరికితే అదే కొందరు కనకో అదే వెనకలకి ఎలాగ చంపస్తానో మీకు తెలుసా ఎలక 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 పిల్లలకి ఎలాగ చంపస్తుంది మందు మందు లేట్ కలుపుతుంది చేప ముక్కలు అన్ని కలుపుతుంది మందులు అప్పుడు వెనక పిల్లలు ఏమనుకున్నారు ఈ చేప వాసన వచ్చి తింటారా చచ్చిపోవడం అలాగే అలగండి చాలా విశ్వాసులు అలాగే చచ్చిపోతుంది లోకమునున్న పెద్ద దెయ్యం ఎవరో మనమే మనకంటే మనిషి మనిషి కంటే పెద్ద దెయ్యం వేరే ఎవరు లేరు అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే మోసపరచకూడండి మిమ్మల్ని మోసపరచడానికి చాలా మంది వస్తుంది అది యేసయ్య రెండా రాకడా సమీపించినప్పుడు అలాగా జరుగుతుంది ఇప్పుడు జరుగుకోనే ఉన్నది చాలా మంది విశ్వాసులు దాని మీదే ఆకర్షించి పడిపోతున్నా హలో బిసంగట్ల నుండి ఒక్కడు రాయగడకు వస్తున్నారు ఆరాధనకి 45 కిలోమీటర్లు బండిలు ప్రయాణం చేసి అక్కడికి వస్తున్నారు దేనికి ఆడు రక్షణ పొంది మారు మనుషులు పొందిన ఒక దేవుడు బిడ్డ కొత్త ఒక మనుషులు వచ్చి చెప్పారు నీ రక్షణ పొందారు కదా నీలో నీలే పాము లేదు ఏం చేసినా కానీ నీకేం ప్రోబ్లం లేదని చెప్పిన కాబట్టి అక్కడ ఉన్న సంఘం ఒగ్గిసి ఇక్కడికి వస్తున్నారు అడు మోసపరుచున్నారండి తెలియలేదు కొందరికి డబ్బిచ్చి ఆకర్షించున్నాం కొందరికి బట్టలు కొందరికి పెట్టి హలో ఎవరు ప్రైజ్లోడు చెప్పలేదు చచ్చిపోయినప్పుడు పెట్టి చచ్చిన మునుపులు సీట్ బట్టలు డబ్బులు ఇచ్చి కొందరికి ఏం చేసుకున్నారు ఆకర్షించున్నారు చాలా మంది దాన్ని పడిపోయి తను మోసపరుచున్నారు ఎందుకు యేసుక్రీస్తు చెప్పింది నా రాకడ సమయంలో అలాగా జరుగుతున్నది అని యేసుక్రీ తన శిష్యులకి చెప్పిన మాట ఇంకా యేసయ్య రెండా రాకడ గురించి సూచన మనం చూడగలుగుతాను యేసయ్య రెండా రాకడ గురించి ఉన్న సూచన మత్తాయి సువార్త 24:6 ఉండు ఒకటి యుద్ధం మార్కు సువార్త 13:7 మార్కు సువార్త 13:7 అక్కడ కూడా ఆ చాలమ్మా యుద్ధం చాలు ఇని లూకో సువార్త 21:9 చాలు ఈ మత్తాయి నేను చెప్పిన మాట మీరు విన్న మత్తాయి 24 మార్కో 13 లూకో సువార్త 21 అధ్యాయం ఈ 3 అధ్యాయం కలిసి మనం నేర్చుకున్నాం 1
యేసయ్య రాకడకి సూచన. మొదటి సూచన ఏం జరుగుతుంది? యుద్ధం. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఇండియా చైనా బోర్డర్లు ఇప్పుడు ఏమవుతున్నారండి? యుద్ధం జరగడానికి ఉన్న అన్ని రెడీగా నిలబడుతున్నాం. అవి యేసుక్రీస్తు రాకడకి సూచన. యుద్ధములు జరిగినప్పుడు మీరు ఏం తెలుసుకో, యేసయ్య రాకడ సమీపించారట. ఎన్ని యుద్ధం జరిగింది పెద్ద? రెండు యుద్ధం పేరు చెప్పండి. రెండు ప్రపంచ యుద్ధం జరిగింది. స్తోత్రం, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రెండు ప్రపంచ యుద్ధం వలన చాలా మందికి ఏమైంది అంటే, మూడు ప్రపంచ యుద్ధం జరుగుతున్నారని బైబిల్ చెప్తున్నారు. ఎక్కడే? యెహెజ్కేలు గ్రంథము 21 అధ్యాయము 27. ఇంగ్లీష్ లో చదువుతున్నారు. ఎన్నిసారి? ఇంగ్లీష్ లో ఎరోయిన్ 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 మూడు సారి. వేరే ఏదో ఇంగ్లీష్ లో వేరే వేరే పదం మరణం. ఇప్పుడు మూడు సార్లు ఈ లోకానికి ఏం చేస్తున్నది? పడదోయిన. మూడు సార్లు యుద్ధం, పెద్ద యుద్ధం జరిగింది. ఒకటి రెండు జరిగింది. ఇని మూడో ప్రపంచ యుద్ధము. ఓవర్ త్రూ ఇంగ్లీష్ అదేది ఇంగ్లీష్ బైబిల్ అది కేదేవిలి రాయబడి ఉంది. స్తోత్రం. నేను చెప్పిన అర్థమైందా? ఈ లోకానికి మొదటి ప్రపంచ యుద్ధంలో లోకములు చాలా మంది చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఇని మూడవది ఒక భయంకరమైన ప్రపంచ యుద్ధం జరిగిన మునువే దేవుడి సంఘము ఈ భూమి నుండి ఎత్తబడడానికి రెడీ అయి ఉంది. ఎక్కడికి? ఎక్కడికి? దేవుని పరలోక రాజ్యములకి, పరలోక రాజ్యంలోనికి ఎత్తబడడానికి అన్ని రెడీగా నిలబడుతున్నది. ఈ యుద్ధములు జరిగినప్పుడు దేవుడి బిడ్డలు ఎత్తబడడానికి తన్నత్తాను ఏం చేయాలి? సిద్ధపడిన వాడు మాత్రమే ఎత్తబడుతుంది. స్తోత్రం. ఈ రాత్రి వాక్య పరిధిన చేయని కారణం ఏమంటే, నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నా ఎత్తబడడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు బిడ్డలారా, అందుకని యుద్ధములు జరుగుతున్నది. అందుకని తుమ్మిడంలో దేవుని బిడ్డలు ఏం చేయాలంటే, అందరు కలిసి తెలుగు ఈనాడు కొనాలి. ఏంటండి?
ఈనాడు పేపర్ కొనాలి అది ఒక నెలకి ఎంత 100 రూపాయలు కదా 100 200 ఏందో నాకు అసలు తెలియదు అందుకని దేవి అందరికి నేను ఒక సలగ నీకు చెప్తున్నా ఈ వాక్య పరిచయం విన్నడ వాడు అందరి ఇంటిలో ఏం తీసుకోవాలి ఈనాడో సాక్షియో ఏదో ఏదో మంచిది అది కొన్నిసి చూడండి అది కొన్ని చదవండి అప్పుడు ప్రపంచములు జరిగిన విషయం మీకు తెలుస్తుంది లేకపోతే మీకేమి జ్ఞానం దొరకదు ఈ ప్రపంచములు ప్రపంచములు జరిగిన విషయములు తెలియాలంటే పేపర్ చదువుకోవాలి న్యూస్ తినాలి ఇంకా నీ టీవీని ఇంటిలో లేకపోతే పేపర్ కొన్నిసి చదవండి గట్టిగా సోత్రం చెప్పండి హల్లెలూయా అప్పుడే నేను చెప్పిన విషయం అన్ని మీకు అర్థం అవుతది లేకపోతే మీకు ఇది అర్థం అవదు దేవునికి స్తోత్రం రెండవది యేసయ్య చెప్పిన విషయం ఏమంటా మనం చూడగలుగుతాం రెండవది అది కాదండి అమ్మా నేను ఇప్పుడు ఒకటి యుద్ధం రెండు రెండవది ఏమంటే లూకా సువార్తలకి రండి 21 అధ్యాయం 9 రెండు ఒకటి యుద్ధం ఒకటి యుద్ధం రెండు కలకమలు ఎక్కడ చూస్తే భార్య భర్తలు కలగము అన్న తమ్ముడు అమ్మ నాన్న కలగములు చెల్లి చెల్లి కలగములు రాజ్యం రాజ్యములు కులం కులము ఎక్కడ చూసినా గానీ అక్కడ అక్కడ కలగం జరిగినప్పుడు ఈ రాత్రి దేవుని బిడ్డలకి ఒక నిరీక్షణ ఉంది ఈ కలగం జరిగిన ఎందుకంటే తెలుసా కలగం నేను ఒక రాజ్యం రావడానికి రెడీ అవుతున్నదే కలగం నేను ఒక రాజ్యం ఈ భూమిని స్థాపించబడడానికి సిద్ధంగా ఉన్నా పెరుగులోడి నుండి నెయ్యి ఎలాగా బయటికి తీస్తారండి పెరుగులోడి నుండి వెన్న ఎలాగా బయటికి తీసుకున్నాను చెప్పండి ఏం చేయాలి చిలికితే ఏమవుతుంది అప్పుడు దేవునికి స్తోత్రం చెప్పొచ్చు కదా ఈ లోకములు ఏం జరుగుతుంది ఇప్పుడు కలగం అంటే మీకు అర్థమవుతుంది నెయ్యి ఇప్పుడు పెరిగి లోపలికి చిలుకుతున్నట్టుగా చిలికినప్పుడు దాని లోపల నుండి విలువైనది వెన్న బయటికి వచ్చినట్టుగా ఈ లోకములు కలగము 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 జరిగినప్పుడు సరి అయిన దేవుడి బిడ్డలు బయటికి వచ్చడానికి సమయం అయింది అయ్యో ఇదన్నీ చెప్పినప్పుడు మీ ఆరోగ్యం తక్కువగా పడుతుంది ఇది అన్న వినప్పుడు గట్టిగా దేవునికి కేకలు వేసి దేవునికి స్తుతించాలి
పెరిగిలుండినే పెరిగిలుండి వెన్న ఎలక తీసివేసినట్టుగా ఈ రోగములు కలగం జరిగినప్పుడు కలగం లేని ఒక రాజ్యం స్థాపించడానికి ఆ రాజ్యములకి ప్రవేశించడానికి కొందరికి దేవుడు సిద్ధపరచున్నా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. స్తోత్రం కలిగిన అందుకే నేను చెప్పిన బిడ్డలారా, కలహము జరుగుతున్నది. కలహము ఎన్ని కలగాలు ఉందని చెప్పండి. పోలీసు స్టేషన్కి వెళ్ళి అడిగినేంటి, రోజు ఎన్ని కేసులు జరుగుతున్నారో మీరు వినండి. టీవీలు పేపర్లలోనే చదివితే భయం పుట్టుతున్నాం. ఎక్కడ చూసిన కలగం. రెండు ఏసయ్య రెండారా అక్కడ సమయంలో భూమిలో ఏం జరుగుతుంది, కలగము. మూడో విషయం చూడ, మత్తయి సువార్తలోకి రండి, 24:7. మా చాలు చాలు అమ్మమ్మ చాలు. ఇది మార్కో సువార్త 13:8 కూడా చూడండి. ఒకటి ఏంటంటే జనముల మీదకి జనములు జరుగుతున్నది, గొడవలు. అంటే మూడవదే యేసయ్య రాకడ సమయంలో ఏం జరుగుతుంది, జనలు కొట్టుకున్నా గొడవలు కొట్టుకోవడం చంపడం. ఎక్కడ చూసినప్పుడు ఇది జరుగుతున్నారు కదా. జనాలు ఏం చేసుకున్నారు, కుక్కలకి చంపినట్టుగా చంపుతున్నది. మనిషికి చంపితే విలువలేదు, దాని బదులుగా జంతులకి చంపండి. మీరు అడవి జంతులకి చంపిస్తే వెంటనే అరెస్ట్ అవుతుంది. మనిషికి చంపితే అడగడానికి ఎవడు కూడా ఉండరు. హలో, ఆయన అర్థం ఏంటంటే మనిషికి ఏం లేదు, మనిషికి చంపితే విలువ లేదు. ఎక్కడ చూసిన కాదు జనలు గొడవలు. డౌట్ ఉంటే నీ ఊర్లు చూడు, చూస్తే చాలు. లేకపోతే నీ వీధిని చూసుకుంటే చాలు. గొడవ అవుతున్నారా గో, ఒకసారి మీరు చూడండి. మన ఇండియాలకి చూడు, ఇండియాలో అన్ని స్టేట్లు ఏమి జరుగుతున్నది. జనలు కొట్టుకున్నా బిడ్డ నాన్నకి చంపుతున్నాం, నాన్న బిడ్డకి చంపుతున్నాం. స్త్రీ తన భర్తకి చంపుతున్నాం, భార్య తన భర్తకి చంపుకున్నాం. ఎక్కడ చూసినా కానీ జనల మీద గొడవలు జరిగినాయి. టైం ఎందుకన్నా తెలుసా, యేసయ్య స్వయంగా చెప్పిన నా రాకడ గురించి ఉన్న సూచన ఒక్కటి యుద్ధము, రెండు కలహము, మూడు జనల మీద జనలు కొట్టుకున్నా. ఇది జరిగినప్పుడు యేసయ్య రాకడ దగ్గరకే అయింది. స్తోత్రం కలిగిన కాక గట్టిగా ఎవరు ప్రయత్నం చెప్పలేదు. యేసయ్య మాత్రము 21 విషయం, యేసయ్య రెండో రాకడ గురించి
సూచన చెప్పింది, 21 సూచనలు చెప్పింది యేసయ్య. అదే నేను చెప్పుతున్నారు స్తోత్రం. ఈరోజు చాలండి, సమయం ఆయన కనుక ముగిస్తున్నా. దేవుడు బిడ్డలారా, మీరే చేయాలంటే ఇదన్నీ జరిగినప్పుడు దేవుడు బిడ్డలు చేయవలసిన ఒక పని ఉంది, అది చదివి నా మాట ముగిస్తా. మత్తయి సువార్త 24 అధ్యాయములు, సారీ మత్తయి లూకో, సారీ సారీ క్షమించండి, ఇరవై ఒకటి అధ్యాయములు యేసయ్య చెప్పిన ఒక మాట ఉంది, 28 ఆమేన్. ఇది జరిగినప్పుడు, ఏది ఇది జరిగిన ఆరంభించినప్పుడు అంటే అంటే అది అది తెలుగు లెక్క ధైర్యం అండి, ఇంగ్లీష్ లో అది కాదు. స్టాండ్ టాల్ రిడెంప్షన్ అండ్ యువర్ రిడెంప్షన్ ఇస్ డ్రాయింగ్ అండ్ రిడెంప్షన్ తెలుగులు ధైర్యం అండి, ధైర్యం కాదు అది, ట్రాన్స్లేషన్ వచ్చిన తప్పు, ఇలాగ చదవండి, ఇది జరిగినప్పుడు ఏది విమోచనము దినములు వచ్చినప్పుడు, విమోచనము అవునా, ఏ విమోచనం అంటే విడుదల, ఈ లోకము నుండి ఒక్క విడుదల వచ్చిన మునువే అదే సరే కరెక్ట్. ఈ విడుదల సమీపించిన ఉన్న కనుక మీరు చెయ్యవలసిన పని అది, ధైర్యం అవసరం లేదు మనకు, అదే 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 రావాలి. తల ఏం చేయాలి ఇప్పుడు, తల ఎక్కడ ఉన్నాం, తల ఇక్కడ ఇప్పుడు తల ఉంది, మీ తల ఎక్కడ ఉన్నది, మీరు చెప్తాను నా శరీరంలో ఉండినట్టుగా, నీ తల ఎల్లప్పుడు ఎక్కడికి చూసుకున్నాం, కిందకి చూసిన వాడందరు ఈ రాత్రి తల ఏం చేయాలి, తల పైకెత్తడం కాదండి, తల ఎలగా, ఆ వాక్యం చూడండి, తల ఎలాగా ఎత్తుకోవడం చెప్పండి, తల ఏం చేయాలి, విడుదల కాదమ్మా, నీ వాక్యం సరిగా తోడుగా రా, రెండా రాకడ సమీపించినప్పుడు నీ తల ఏం చేయాలి, తల ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎప్పుడే భూమి మట్టి భూమి మట్టి భూమి మట్టి, మట్టి కోసం మాణిక్యాలు విడిచి పట్టేను, వండ 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 తినడం, పని 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 పని, ఎప్పుడు తల కిందకి, ఎప్పుడు తల కిందకి ఉన్న ఒక జంతు పేరు చెప్పండి, పంది ఎప్పుడు పద తల పైకెత్తుందా, పంది తల ఎప్పుడు పైకెత్తుకున్నాను, కాలు రెండు కట్టి సోత్రం, అందే నేను చెప్పిన ముగుస్తున్నాను, అందుకే నీ కాలన్నీ కట్టిన మునుపు పైకి చూడు,
విశ్వాసులకి దేవుడు చెప్తున్నారు, ఈ విశ్వాసులకి యేసయ్య చెప్తున్న తల ఎత్తుకో, రాక్కడ సమీపించారు, కన్ను మూసుకొని ప్రార్థన చేయబోతున్న పరిశుద్ధమైన తండ్రి నీకు రాత్రి వందనం. నీ రాక్కడ సూచన గురించి మనము నేర్చుకున్నాం. మొదటి ఇది ఎప్పుడు జరుగుతుంది? అది నీ చెప్పింది. యెరూషలేము దేవాలయం ఇరిగింది, పడతోయబడింది. రెండవది నీ రాక్కడికి ఉన్న సూచనలు నీ చెప్పింది ఒకటి యుద్ధం, రెండు కలహము, మూడు జాతిలు. స్తోత్ర మూడవది విషయం జరిగిన విషయము దేవా, ఇది జరిగిన మునుపు నీ రాక్కడ సమీపించిన మునువే మన తల ఎత్తుకొని నిలబడడానికి మమ్మల్ని సహాయం చేయండి. కూడి వచ్చిన దేవుడి బిడ్డలకి అందరికి దీవించి ఆశీర్వించి విడుదల ఇచ్చిన స్తోత్రం, దేవుడు అల్పత చేయడా స్తోత్రం. యేసు నామములు అడిగి పెడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలను దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనమందరం తోడే ఉండి నడిపించిన గాక. ఆమేన్.